మంత్రి శ్రీధరి అప్పలరాజు పోలీసు అధికారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ విరుచుకుపడ్డారు. చొక్కా విప్పి కొడతా అంటూ ఊగిపోయారు. ముఖ్యమంత్రి జగన్ విశాఖ శారదాపీఠం సందర్శించిన సందర్భంగా పోలీసు అధికారికి జరిగిన అవమానం ఇది. తమాషాలు చేస్తున్నావా? చొక్క పెడుతున్నా కొడుక ముఖ్యమంత్రి శారదాపీఠానికి వస్తుండటంతో మంత్రి శ్రీధరి అప్పలరాజు అక్కడికి వెళ్లారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న సీఐ మంత్రి ఒక్కరిలోనికి వెళ్లాలని, అతని వెంట వచ్చిన అనుచరులను లోపలికి పంపలేమని అడ్డుకున్నారు. అప్పలరాజు అందరినీ లోపలికి పంపాలని కోరినా సీఐ గేటు వేస్తూ వెళ్తే ఒక్కరు వెళ్ళండి లేదంటే వెనక్కి వెళ్లమన్నారు. దీంతో ఆగ్రహించిన మంత్రి సీఐ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారు. కాగా మంత్రి తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోలీసు అధికారి పట్ల అనుచితంగా వ్యవహరించిన మంత్రిపై చర్యలు తీసుకోవాలంటూ పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే ఉద్యోగులను బుజ్జగించలేక తలపట్టుకున్న ముఖ్యమంత్రికి అప్పలరాజు వ్యవహారం కొత్త చిక్కులు తెచ్చిపెట్టేలా ఉంది. మంత్రిపై చర్యలు తీసుకోకపోయినా లేదా మంత్రి క్షమాపణలు చెప్పకపోయినా పోలీసుల సంఘం జోక్యం చేసుకునే అవకాశము లేకపోలేదు.